ప్రేక్షకులందరికీ మహాదేవుడును మన రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. శ్రీలరా, ఈ రోజున వీడియో మాట్లాడడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, హిందూ హమారా హమారా వరప్రసాద్ గారు ఒక పోస్ట్ పెట్టారు శ్రీలరా. అదేవిధంగా హిందూ ధర్మ మార్గం భాస్కర్ రాజ్ గారు కూడా ఒక వీడియో మాట్లాడారు శ్రీలరా. మరి నేను చాలా రోజుల నుంచి మరి మతోన్మాదులకు కౌంటర్ ఇవ్వకుండగా మరి కేవలం బైబిల్కి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే వీడియో మాట్లాడాను ప్రియులరా. మరి వాళ్ళు ఆ వీడియోలో ఆ పోస్ట్లో మరి క్రైస్తవులను హేళన చేస్తూ మాట్లాడారు ప్రియులరా. అందుకోసమే ఈరోజు వీడియో మాట్లాడుతున్నాను ప్రియులరా. ముందుగా మనం ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూద్దాం ప్రియులరా. మీరు ఏం చేయండి అంటే, యేసు యేసు అని పొద్దున్న లేచినప్పటి నుంచి మొత్తుకుంటారు కదా, ఆ యేసు ఏ డేట్లో పుట్టాడో బైబిల్ ప్రకారం నాకు చెప్పండి, నేనే $100,000 మీకు ఇస్తాను. మంచిగుందా? బైబిల్ ప్రకారం యేసు ఏ డేట్లో పుట్టాడో చెప్తే $70,00,000 ప్రైజ్ నేను ఇస్తాను. కానీ బైబిల్ ప్రకారం చెప్పాలి, సొల్లు కబుర్లు చెప్పొద్దు. ఏసీలు బీసీలు డీసీలు ఇవి మనకు కుదరవు, బైబిల్ ప్రకారం చెప్పాలి. అవును, అంతేనా? చూశారు కదా ప్రియులరా, హిందూ ధర్మ మార్గం భాస్కర్ రాజ్ గారు, అదేవిధంగా భాస్కర్ కిల్లి గారు వీడియోలో మాట్లాడుతూ యేసు ప్రభు వారి పుట్టిన తేదీ బైబుల్లో ఉంటే చూపించండి, మేము $100,000 ఇస్తాము, లేదంటే $70,00,000 ఇస్తాము, అదేవిధంగా అది ఇస్తాము ఇది ఇస్తాము అంటూ ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ప్రియులరా. కేవలం క్రైస్తవులను కించపరిచే విధంగా మరి క్రైస్తవులను హేళన చేసే విధంగా ప్రియులరా మరి మాట్లాడుతున్నారు ప్రియులరా. ఎవరైతే యేసు ప్రభు వారి పుట్టిన తేదీ బైబుల్లో ఉందో చూపించండి అని మాట్లాడుతున్నారో వారందరికీ ప్రియులరా, వారి కోసమే ప్రత్యేకంగా ఈరోజు వీడియో మాట్లాడుతున్నాను ప్రియులరా. బైబుల్ని హేళన చేసే ముందు బైబుల్ ఏ స్థితిలో ఉందో మీరు ఒకసారి తెలుసుకోండి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఏ గ్రంథానికి కూడా సాధ్యం కానటువంటి విధంగా కేవలం ఒక బైబుల్కు మాత్రమే సాధ్యమైనటువంటి విషయం ప్రియులరా. ప్రపంచంలో ఎక్కువ భాషలలో తర్జుమా చేసినటువంటి ఏకైక గ్రంథం ఏదైనా ఉందా అంటే ప్రియులరా, కేవలం ఒక బైబుల్ మాత్రమే ప్రియులరా. నేను నమ్ముతున్నటువంటి గ్రంథం ఈ రోజున 3,600 భాషల కంటే ఎక్కువగా తర్జుమా అవుతుంది. అదేవిధంగా క్రైస్తవులకు ప్రామాణికమైనటువంటి గ్రంథం ఏమిటంటే బైబుల్. అదేవిధంగా హిందువులకు ప్రామాణికమైన గ్రంథం ఏమిటంటే వాళ్ళకే తెలియదు ప్రియులరా. నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను, మాకు ప్రామాణికమైనటువంటి గ్రంథము బైబుల్, అదేవిధంగా మీకు ప్రామాణికమైనటువంటి గ్రంథం ఏంటో మరి చెప్పండి. మీకు ప్రామాణికమైన గ్రంథం ఏమిటో చెప్తే ఆ గ్రంథము మరి ఎన్ని భాషలలో తర్జుమా అయ్యిందో మాకు తెలియజేస్తారా హిందూ ధర్మ మార్గం భాస్కర్ రాజ్ గారు. అదేవిధంగా బైబుల్ నిమిషానికి కొన్ని సెకండ్లలో 100 బైబుల్కి పైగానే ప్రింట్లు అవుతున్నాయి. అదేవిధంగా రోజుకు వచ్చేసి 144,000 పైగానే మరి బైబుల్ ప్రింట్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కొన్ని 100 బైబుళ్ళు కొన్ని 100,000 బైబుళ్ళు రోజుకి ఎక్కువగా అమ్ముడపోతున్నటువంటి గ్రంథము, అదేవిధంగా ప్రింట్ చేయబడినటువంటి గ్రంథము. మరి అటువంటి బైబుల్ని పట్టుకొని మీరు హేళన చేయడము చాలా తప్పు. మీరు పేరుకు మాత్రం ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు అని పేరు పెట్టుకున్నారు, కానీ మీరు మటుకు ఇతరులను కించపరుస్తున్నారు, అది మరి మీ ధర్మమేమో. మరి నేను క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని కించపరచడం లేదు, కానీ ఏ విధంగా అయితే మీరు మమ్మల్ని ప్రశ్నించారో మిమ్మల్ని అదే విధంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో 108 ఇతిహాసాలు, 18 పురాణాలు, 4 వేదాలు చదివారా? చదివితే అది ఎన్నిసార్లు చదివారు? అదేవిధంగా మీరు పెడుతున్నటువంటి యూట్యూబ్లో ఆ వీడియోలలో మరి మీ గ్రంథాలన్నింటిని గురించి మరి దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్పగలుగుతున్నారా? వాటిని చూపిస్తున్నారా?
చూపించడం లేదు. ఎంతసేపు మీరు బైబిల్ పైన బోధ చల్లడము, క్రైస్తవుల మీద ద్వేషించడమేనా మీ పని? ఇదేనా మీకు మీ ధర్మం నేర్పింది? సాటి సహోదరులను ప్రేమించలేని ధర్మం మీది ఒక ధర్మమేనా? ఆలోచించండి సోదరులారా, మిమ్మల్ని కేవలం కించపరచడం లేదు కానీ ఏ విధంగా అయితే మమ్మల్ని భాస్కర్ రాజు గారు, హమారా హమారా ప్రసాద్ గారు మమ్మల్ని ప్రశ్నించారో మిమ్మల్ని కూడా అదే విధంగా ప్రశ్నిస్తున్నాం. మేము అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పండి. ఈ రోజున అనేక మంది వారి జీవితాలను, వారి పాపం జీవితంలో శాంతి సమాధానం లేకుండా వారందరూ కూడా ఈ రోజున అనేక మంది మార్పు చెందుతున్నారంటే దానికి కారణం కేవలం ఒక బైబుల్ మాత్రమే. ప్రియులరా, ఈనాడు మరి తెలంగాణలో, మరి రంగారెడ్డి జిల్లాలో, మరి అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని మరి పాస్టర్ గారిని మరి కొట్టి బైబుల్ని మరి కాల్ చేశారండి. వీరు ధర్మం అని చెప్పుకుంటూ సాటి సహోదరులను, భారతీయ క్రైస్తవులను ప్రేమించలేని వారు, భారతీయ క్రైస్తవులను చూసి సహించలేని వారు. ఎందుకు క్రైస్తవం మరి ఏనాడు కూడా యేసు ప్రభు వారు మీ మతాన్ని మార్చుకోమని చెప్పలేదు, మీ మనసును మార్చుకోమని, మీ బ్రతుకును మార్చుకోమని చెప్పాడు. అయినప్పటికీ ఈనాడు నిజం తెలుసుకోకుండా, సత్యం తెలుసుకోకుండా మరి అనేక మంది క్రైస్తవుల మీద మరి బురద చల్లుతూ మరి ద్వేషిస్తున్నారు. అయితే ప్రియులరా, మరి వీరు అడిగిన ప్రశ్న ఏంటంటే యేసు ప్రభు వారు పుట్టిన తేదీ మరి బైబుల్లో ఉంటే చూపించండి అని అంటున్నారు. మరి బైబుల్లో యేసు ప్రభు వారి గురించి ఏం చెప్పు మీకు తెలుసా? ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు, యేసు ప్రభు వారు పుట్టినవాడు అని బైబుల్ చెప్పడం లేదు, యేసు ప్రభు వారు వచ్చినవాడు అని బైబుల్ చెప్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే యేసు ప్రభు వారి గురించి ప్రతి దాని గురించి వివరించి రాసిన వాడలా అట్లు రాయబడిన గ్రంథాలలో మరి భూలోకం కూడా చాలదని యోహాను సువార్తలో 21వ అధ్యాయం 25వ వచనంలో చెబుతుంది. కాబట్టి ప్రతిదీ మనకు బైబుల్లో వ్రాయబడలేదు కానీ మనకి ఏటి ఏమి అవసరమో వాటి గురించి మాత్రమే మనకి గ్రంథంగా రాసిచ్చారు. మరి యేసు ప్రభు వారు పుట్టిన తేదీ బైబుల్లో ఉందా అని అంటున్నారు. మరి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మరి హిందువులను అడిగితే మరి సుమారుగా 3 కోటి దేవుళ్ళు అంటారు. మరి ఆ 3 కోటి దేవుళ్ళలో కనీసం మీరు 100,000 మంది దేవుళ్ళ పేరు కానీ చెప్పగలరా? మరి వాళ్ళ పేర్లు చెబితే వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఏ తారక పుట్టారు, ఎన్ని గంటలకు పుట్టారు, ఏ సంవత్సరం పుట్టారో మీరు వాళ్ళ గురించి వివరణ చెప్పగలరా? మరి హిందూ హమార హమార వరప్రసాద్ గారు, అదేవిధంగా ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.